హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే అందించింది సో అది ఏమిటి అనేది ఒక వీడియోలో క్లబ్తో వివరణ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే మనకి కేంద్ర ప్రభుత్వ పెన్షన్ నెలకు మూడు వేల రూపాయలు అయితే ఇది రావాలంటే ఏం చేయాలి అసలు ఎలా అప్లై చేయాలి ఈ యొక్క స్కీమ్ పేరు ఏంటనేది ఈ యొక్క వీడియోలో మనం చూస్తున్నాయి కనుక పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన అయితే దేశంలోని అసంఘటిత కార్మికులు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజనను అమలు చేస్తుంది అయితే అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క పెన్షను పథకం ఎంతో మేలు చేస్తుంది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క దేశంలోని బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది అదేవిధముగా దేశంలోని అసంఘటిత కార్మికులకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజనను అమలు చేస్తూ ఉంది అయితే అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈ యొక్క పెన్షన్ భవిష్యత్తులో ఆర్థికంగా దృఢంగా భద్రంగా మారుస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద శ్రామికులు కర్షకులు వ్యవసాయ కూలీలకు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఓకేనా అరవై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతీ నెల కనీసం మూడు వేల రూపాయలు స్థిర ఆర్థిక సహాయం అందిస్తుంది అయితే అంతేకాదు ఈ యొక్క పెన్షన్ పొందే సమయంలో ఎవరైనా మరణిస్తే లబ్ధిదారుని భార్య లేదా భర్త పెన్షన్ కింద పొందు మొత్తంలో యాభై శాతం కుటుంబ పెన్షన్గా పొందుతారు అయితే ఈ యొక్క పథకం కోసం ప్రభుత్వం పెట్టే షరతులు ఏమిటి అనేది చూసినట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రమే అయితే పథకంలో చేరే వ్యక్తి వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి అయితే వారి సంపాదన గరిష్టంగా పదిహేను వేల రూపాయల వరకు ఉండాలి అయితే ఈ యొక్క ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన కింద ఈ పెన్షన్ ప్లాన్లో మీరు పెట్టిన రూపాయలు మొత్తం ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని మీ ఖాతాకైతే జమ చేస్తుంది ఈ యొక్క పథకం క్రింద ఏ వ్యక్తి అయినా సరే అరవై ఏళ్ళ వయసు వరకు ప్రతీ నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు విరాళంగా ఇవ్వవచ్చు అయితే ఈ యొక్క పథకంలో చేరడానికి దాని ప్రయోజనాన్ని పొందడానికి మీరు కూడా నమోదు చేసుకోవాలి అయితే పథకం కోసం ఎలా నమోదు చేసుకోవాలి ఈ పథకం కోసం ఎలా అప్లై చేయాలనేది మనం చూసినట్లేదు కనుక ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజనలో చేరడానికి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి అయితే ఈ యొక్క పథకం కోసం నమోదు చేసుకోవడానికి మీరు మీ సమీప సిఎస్ఈ సెంటర్ కానీ లేదా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి అయితే సిఎస్సికి వెళ్ళిన తర్వాత మీరు పథకంలో రిజిస్ట్రేషన్ కోసం అడగాలి ఆ తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ను చూపించవలసి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క బయోమెట్రిక్ డేటా ద్వారా రికార్డ్ అయితే చేయబడుతుంది దీని ద్వారా మీరు ఈ యొక్క తర్వాత మీ పథకం కింద నమోదు చేయబడతారు మీకు శ్రమయోగి కార్డ్ ఇవ్వబడుతుంది ఇందులో శ్రమయోగి పెన్షన్ ఖాతా సంఖ్య స్పాన్ ఎస్పిఏఎన్ ఈ యొక్క శ్రమయోగి పెన్షన్ ఖాతా సంఖ్య అయితే ఉంటుంది భవిష్యత్తులో మీ ఖాతాకు సంబంధించిన ఎలాంటి సమాచారానికైనా ఈ నెంబర్ అయితే ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజనను అమలు చేస్తుంది సో ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఇది ఈ విధంగా ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ తొందరగా కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్